ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్. పేరుకు తగ్గట్లే ఇక్కడి రాజకీయాలకు ఘాటెక్కువ. ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి. 2019లో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి. పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ. ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు. మరి బిట్టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది జనవరి 20వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా 49% ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు. అదేవిధంగా ఇతరులకు 7% ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు 1 సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది. ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 47% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 45% ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది. ఇతరులకు 8% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది తాజాగా పందెంకోళ్ళు 2 సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి 44% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో 47% చేరుకుంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో 49% ఓట్ షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం 45% పడిపోయింది. పందెంకోళ్ళు 1-2 సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇతరులకు గత సర్వేలో 7% ఓట్లు, తాజా సర్వేలో 8% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది. తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది. 2 సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది. సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది. ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది. విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజురోజుకు పెరుగుతోంది. గ్రౌండ్లో యాక్టివ్గా రజని తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్టు కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.